ఈ రోజు వీడియోలో సోలార్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ చేస్తారు అసలు ఈ సోలార్ ప్యానల్స్ను ఎలా ఏ మెటీరియల్తో డిజైన్ చేస్తారు ఈ ప్యానల్స్లో జనరేట్ అయ్యేది ఏసీ పవరా డీసీ పవరా ఇలాంటి విషయాలతో పాటు సోలార్ ప్లాంట్ గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సోలార్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుందో తెలుసుకునే ముందు ఈ సోలార్ ప్యానల్స్ను ఎలా డిజైన్ చేస్తారు అసలు ఈ ప్యానల్స్ లోపల ఏముంటుందో ఒకసారి తెలుసుకుందాం ఏ సోలార్ ప్లాంట్ మనం గమనించినా అక్కడ వైడ్ ఏరియాలో సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి ఎప్పుడైతే న్యాచురల్ లైట్ ఆ ప్యానల్స్ మీద పడుతుందో ప్యానల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా సింపుల్గా ఎప్పుడైతే న్యాచురల్ లైట్వి ఆ సోలార్ ప్యానల్ మీద పడుతుందో వెంటనే పవర్ అవుట్పుట్ వచ్చేస్తుంది మీరాకెళ్ళి కదా ఇంతకీ ఆ సోలార్ ప్యానల్లో ఏముంటుంది మనం ఎప్పుడైనా సోలార్ ప్యానల్ దగ్గరగా గమనించినట్టయితే ఆ ప్యానెల్ లోపల చిన్న చిన్న సోలార్ సెల్స్ ఉంటాయి ఇంత పెద్ద సోలార్ ప్లాంట్ అయినా పవర్ జనరేషన్ అనేది మాత్రం ఈ చిన్న చిన్న సోలార్ సెల్స్ నుండి జరుగుతుంది అది కూడా ఈచ్ సోలార్ సెల్ నుండి జస్ట్ జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సిక్స్ మాత్రమే జనరేట్ అవుతుంది ఈ జీరో పాయింట్ ఫైవ్ అనేది వెరీ స్మాల్ వోల్టేజ్ కాబట్టి ఆ తో మనం ఏం చేయలేము కానీ ఈ చిన్న చిన్న సోలార్ సెల్స్ను సిరీస్లో కంబైన్ చేసి సోలార్ మాడ్యూల్స్ని ప్రిపేర్ చేస్తారు వాటిని మనం సోలార్ ప్యానల్స్ అంటాము ఇంతకీ ఈ సోలార్ సెల్స్ని ఎలా తయారు చేస్తారో తెలుసా ఈ సోలార్ సెల్స్ను సిలికాన్ అనే ఒక సెమీ కండక్టింగ్ మెటీరియల్తో తయారు చేస్తారు న్యాచురల్గా భూమిలో లభించే ఒక రకమైన మట్టిని తీసుకొని ఆ మట్టిని థౌజండ్స్ ఆఫ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక స్పెషలైజ్డ్ ప్రాసెస్ చేయడం ద్వారా ప్యూర్ సిలికాన్ను ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అది కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ప్యూర్ సిలికాన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అలా ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్యూర్ సిలికాన్తో సోలార్ సెల్స్ను తయారు చేసి వాటిని ఈ సోలార్ ప్యానల్స్లో అసెంబ్బుల్ చేస్తారు ఈ సూర్యకిరణాలు వెళ్ళి సిలికాన్ అనే ఒక సెమీ కండక్టింగ్ మెటీరియల్ తో తయారు చేసిన ఆ సోలార్ సెల్ మీద పడినప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతటిని ఫోటో ఎఫెక్ట్ అంటాము ఈ ఫోటో ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ గురించి మరింత డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫోటో ఎఫెక్ట్ గురించి నేను ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ఒక సోలార్ ప్లాంట్ని మనం చూస్తున్నాం ఈ ప్యానల్ లోపల చిన్న చిన్న బాక్సు లాగా ఉన్నాయి కదా వీటిని సోలార్ సెల్స్ అంటారు ఈచ్ సెల్ నుండి జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సిక్స్ ఫోల్ జనరేట్ అవుతుంది ఈ చిన్న చిన్న సోలార్ సెల్స్ ను ఈ ప్యానల్ లోపలే ఇంటర్నల్ గా సిరీస్ లో కనెక్ట్ చేస్తుంటారు ఇలా సిరీస్ లో కనెక్ట్ చేసిన ఈ ట్రాక్స్ కూడా మనం గమనించవచ్చు ఈ విధంగా ఒక్కో ప్యానల్ లో సెవెంటీ టూ సెల్స్ తో డిజైన్ చేశారు చూడండి ఈ సోలార్ ప్యానల్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా ఈ ప్యానల్ బ్యాక్ సైడ్ ఉన్న నేమ్ ప్లేట్లో మనం చూడొచ్చు ఒక్కో ప్యానల్ నుండి ఎంత పవర్ అవుట్పుట్ వస్తుంది దాని యొక్క వోల్టేజ్ ఎలా ఉంటుంది కరెంట్ ఎలా ఉంటుంది ఇలాంటి టెక్నికల్ డీటెయిల్స్ అంతా కూడా ఈ నేమ్ ప్లేట్లో మనం ఇలా చిన్న చిన్న సోలార్ సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేయడం ద్వారా ఈ ప్యానల్స్ డిజైన్ చేస్తారని మాట్లాడుకున్నాం కదా తిరిగి ఈ ప్యానల్స్ అన్నింటినీ కొన్ని గ్రూప్స్గా కనెక్ట్ చేసి ప్రతి గ్రూప్లో ఉన్న ప్యానల్స్ అన్నింటినీ సిరీస్లో కనెక్ట్ చేస్తారు ఇలా కనెక్ట్ చేయడాన్ని స్ట్రింగింగ్ అంటారు ప్రతి స్ట్రింగ్ యొక్క అవుట్పుట్ ఓల్టేజ్ను తీసుకెళ్ళి ఎస్ఎంబి అంటే స్ట్రింగ్ మానిటరింగ్ బాక్స్ అనే ఒక కంట్రోల్ యూనిట్ కి కనెక్ట్ చేస్తారు ఈ ఎస్ఎంవి ఏం చేస్తుంది అంటే ప్రతి సోలార్ ప్యానల్ నుండి వచ్చే పవర్ను కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటది పారామీటర్స్ లైక్ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ లేదా అక్కడ ఏదైనా ఫాల్ట్ కండిషన్ అక్కరైనా ఈ కండిషన్స్ అన్నింటినీ మానిటర్ చేయడమే కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ని ఈ కంట్రోల్ స్టేషన్కి పాస్ చేస్తూ ఉంటుంది అనమాట అలాగే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సోలార్ ప్యానల్ నుండి వచ్చే పవర్ను ఈ ఎస్ఎంబి ద్వారా కంబైన్ చేసి ఆ కంబైన్ చేసిన పవర్ను ఇన్వర్టర్కి సప్లై చేయడం జరుగుతుంది ఈ ఇన్వర్టర్లో ఏం జరుగుతుంది అంటే ఈ సోలార్ ప్యానల్ ద్వారా వచ్చే పవర్ అనేది డీసీ సప్లై కాబట్టి ఆ డీసీ సప్లైని ఇన్వర్టర్లో ఏసీ కన్వర్ట్ చేసి ఆ ఏసీ పవర్ను అక్కడే దగ్గరలో ఉన్న స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్కు సప్లై చేయడం జరుగుతుంది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఇన్వర్టర్ నుంచి వచ్చిన వోల్టేజ్ను ఫర్దర్గా స్టెప్ అప్ చేసి గ్రిడ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న సోలార్ పవర్ ప్లాంట్ యొక్క వర్కింగ్ గురించి కంప్లీట్ ప్రాసెస్ను ఒకే పిక్చర్లో ఇక్కడ చూద్దాం ఎప్పుడైతే సన్లైట్ పోయి సోలార్ ప్యానల్ మీద పడుతుందో అక్కడ ఫోటో ఓల్టాక్ ఎఫెక్ట్ ద్వారా ఆ సోలార్ ప్యానల్లో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అలా ప్రతి ప్యానల్ నుండి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని ఎస్ఎంబి అంటే స్ట్రింగ్ మానిటరింగ్ బాక్స్ అనే ఒక కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేస్తారు అలా ప్రతి సోలార్ ప్యానల్ నుండి వచ్చిన పవర్ను ఎస్ఎంబి అనేది కంబైన్ చేసి ఆ ఎస్ఎంబీ నుండి ఇన్వర్టర్కు సోలార్ ప్యానల్స్లో జనరేట్ అయ్యేది డీసీ పవర్ ఆ డీసీ పవర్ను ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేసి స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేయలేము అలాగే డైరెక్ట్ డెరెక్ట్గా డీసీ పవర్నే ట్రాన్స్మిట్ చేద్దామంటే ట్రాన్స్మిషన్ లాసెస్ అనేది డీసీలో ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా జనరేట్ అయిన డీసీ సప్లైని ఇన్వర్టర్స్ ద్వారా ఏసీకి కన్వర్ట్ చేసి ఆ ఏసీ సప్లైని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్కి సప్లై చేయడం జరుగుతుంది ఆ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఈ లో వోల్టేజ్ను హయ్యర్ వోల్టేజ్కి స్టెప్ అప్ చేసి దాన్ని గ్రిడ్కి సప్లై చేయడం జరుగుతుంది ఈ సోలార్ ప్లాంట్ యొక్క పవర్ జనరేషన్ అనేది కంప్లీట్గా నేచురల్ లైట్ మీద డిపెండ్ అవుతుంది ఎప్పుడైతే నేచురల్ లైట్ ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో పవర్ జనరేషన్ అనేది మ్యాక్సిమం స్టేజ్లో ఉంటుంది అందుకే ఈ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కూడా ఎక్కడైతే ఎండలు ఎక్కువగా ఉంటాయో అలాంటి ప్లేస్ను చూజ్ చేసుకొని మరి ఈ సోలార్ ప్లాంట్స్ అనేది ఇన్స్టాల్ చేస్తుంటారు